డ్రాక్ క్వీన్ డ్రాక్ కింగ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఈ ఆర్ట్ ఫామ్ గురించి మనం ఎక్కడో చోట వింటూ ఉంటాం కాకపోతే మన తెలుగులో కూడా డ్రాక్ క్వీన్ అని ఒకరున్నారు అది మీ అందరికీ తెలుసా సో తెలియదు కదా సో వారిని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం వారు ఎవరో కాదు సో పాత్రుని చితానంద శాస్త్రి గారు మరి ఈ డ్రాక్ క్వీన్గా వాళ్ళు ఎలా మరి ఆయన ఈ ఆర్ట్లోకి ఎలా అడుగు పెట్టారు అసలు డ్రాక్ క్వీన్ అంటే చాలామందికి కూడా తెలియదు అసలు డ్రాక్ క్వీన్ అంటే ఏంటి దాని గురించి కూడా ఆయనే అడిగి క్లియర్గా అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ శాస్త్రి గారు ఎలా ఉన్నారు బాగున్నాయండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను సో మిమ్మల్ని చూస్తే ఒక ఎనర్జీ వస్తుంది సో ఒక పాజిటివిటీ కానీ ఎవ్రీథింగ్ మీ దగ్గర నుంచి బాగా కనిపిస్తోంది అండ్ ఈ డ్రాక్ క్వీన్గా మీరు ఇలా ఫామ్ అవ్వడానికి కానీ ఆర్ట్ నేర్చుకోవడానికి కానీ ఎలా అంటే ఏం చేశారు ఎందుకు డ్రాక్ క్వీన్గా మీరు ఎలా వచ్చారు స్టార్టింగ్ అయితే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను అనేది నాకు తెలుసు తెలుసుకోవడం జరిగింది దాని ముందు ఏంటంటే నేను కూచిపూడి భరతనాట్యం డాన్స్ నేర్చుకునేవాడిని అక్కడ డిప్లొమా ఇన్ భరతనాట్యం అండ్ ఆఫ్టర్ దాట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకటి అర్థమైంది ఏంటంటే మనకి ఈ డ్రాగ్ అనే ఒక ఆర్ట్ ఫామ్ కూడా ఉంది అని డ్రాగ్ అంటే కొత్త ఆర్ట్ ఫామ్ ఏం కాదు మన చాలా తరాల నుంచి స్త్రీ వేషం కానీ లేకపోతే వేషం పోర్ట్ అని చెప్పి తమిళనాడులో అంటారు మనకి ఇక్కడ స్త్రీ వేషం లేకపోతే పురుష వేషం కూచిపూడిలోని మగవాళ్ళు ఆడవాళ్ళుగా డ్రెస్ చేసుకొని పర్ఫామ్ చేయడాన్ని అంటే ఒక వేషాన్ని మనం తీసుకొని దాని ద్వారా ఒక సోషల్ మెసేజ్ నివ్వడానికి మనం డ్రాగ్ అంటాం సో డ్రాగ్ ఇంగ్లీష్ పదం డిఆర్ఏజీ విచ్ మీన్స్ డ్రెస్ రిజెంబ్లింగ్ అ జెండర్ అంటే ఒక జెండర్ మనకి సొసైటీలో ఎలాగైతే కనబడుతుందో దాన్ని ఒక పది రెట్లు ఎగ్జాజరేట్ చేసి అంటే పది రెట్లు యాంప్లిఫై చేసి అది మన అది మళ్ళీ మనం సొసైటీకి ఒక ఆర్ట్ ఫామ్ లాగా తిరిగి రాసి జెండర్కి దుస్తులకి ఏవి జెండర్స్ ఉండవు అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం డ్రాగ్ అంటాం సో ఇది మనకి ఇండియాలో చాలా సంవత్సరాల నుంచి ఉంది మన ఆర్ట్ ఫామ్స్లో ఉన్నాయి మన అంటే మన లిటరేచర్లో ఉంది అని దగ్గర ఉన్నాయి కానీ ఈ రీసెంట్గా ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్టీన్లోని ఈ ఈ క్యూఐ ప్లస్ మూవ్మెంట్ వల్ల బయట డ్రాగ్ ఫేమస్ అవ్వడం అది మళ్ళీ మనం ఇండియన్ ఇండియన్ ఆడియన్స్ కానీ లేకపోతే ఇండియన్ ఇండివిజువల్స్ కానీ అది మళ్ళీ తీసుకొని వాళ్ళ వాళ్ళ భాషల్లోని వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ తత్వాల్లోని ఇముడ్చుకొని మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నారు సో అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి మళ్ళీ మనం ఇచ్చిన డ్రాగే మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిందని చెప్పి నేను అంటాను అంటే పూర్వకాలంలో మనకైతే నాటకాలు వేసేటప్పుడు కానీ సో అక్కడి నుంచి అంటే ఇంగ్లీష్ వాళ్ళకి వెళ్ళిందేనా సో మనకేంటంటే ఇప్పుడు నాట్యశాస్త్రాలలోని స్త్రీ వేషం పురుష వేషం అభినయ వేషం అని చెప్పి మూడు వేషాలు చెప్తారనమాట సో ఒకటి ఏంటంటే మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు వేషం వేసుకొని ఆ ఇమేజ్ ద్వారా మీరు సొసైటీకి ఏమోని ఒక ఆర్ట్ ఫామ్ ప్రెజెంట్ చేస్తారు మీ ఆర్ట్ అనేది ఏంటంటే మీ మీరు చేసిన పర్ఫార్మెన్స్ మీ ఇమేజ్ ఏంటంటే మీరు చూపించాల్సిన క్యారెక్టర్ సో అక్కడి నుంచి మేజర్గా మనకి డ్రాగ్ అనేది ఇండియాలో చాలా సంవత్సరాల నుంచి ఉంది బ్రిటిషర్స్ రావడం వల్ల బ్రిటిష్ ఆ టైం టైమ్ మనకి ఇక్కడ ఇండియన్ థియేటర్ లో వాళ్ళు మూసేశారు అండ్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆ ఉమెన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారని చెప్పి సో ఇక్కడ మనం ఈ ఐడియా ఎప్పుడైతే ఇచ్చామో ఇది వాళ్ళు తీసుకెళ్లి థియేటర్ లో పెట్టారు సో వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాయిన్ డ్రాగ్ అంటే అతని పేజ్ లోని క్యారెక్టర్ పక్కన డిఆర్ఏజీ అని రాసేవారు అంటే ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తిగా దుస్తులు ధరించి పర్ఫార్మ్ చేయాలి సో డిఆర్ఏజీ గర్ల్ సో షేక్ అదేంటంటే ఆ డ్రాగ్ అనేది చాలా సార్లు చాలా మగవాళ్ళు ఆడవాళ్ళుగా చేస్తున్న టైంలోని అప్పుడు ఎల్జీబిటీ రైట్స్ లేవు అంటే లెస్బిన్ గే బైసెక్చువల్ ట్రాన్స్జెండర్స్ రైట్స్ లేవు ఆ టైం అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే స్టేజ్లో ఉన్నారో అంటే ఒక లెస్బిన్ వ్యక్తి కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తి కానీ ఆ స్టేజ్లోని ప్రజెంట్ చేయడం వాళ్ళు అది స్టేజ్ బయటకు తీసుకొచ్చారు యాజ్ అ రివోల్ట్ యాజ్ అంటే ఆ ఒపరేషన్కి రివోల్ట్ గాను సో ఆ రివోల్ట్ తేడం వల్ల ఈ డ్రాగ్ కూడా ఒక స్టేజ్ సెటప్ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గా అంటే నిండిందనమాట దాని తర్వాత మళ్ళీ రూపోల్స్ డ్రాగ్ వేసి అని చెప్పి లో రాను తిరిగి తిరిగి టూ థౌజండ్ లోని మన ఇండియాలోని అంటే లలిత్ కేశవశ్రీ ఫౌండేషన్ సో లలిత్ హోటల్స్ అని చెప్పేసి హోటల్స్ పెట్టడం ఆ హోటల్స్ లోని ఫస్ట్ డ్రాగ్ అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ డ్రాగ్ క్వీన్స్ ఇప్పుడు మనకి బెంగళూరులోని మాయాద డ్రాగ్ క్వీన్ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు లైక్ పర్సన్ ఉన్నారు సుశాంత్ దిగ్విజేకర్ ఫ్రమ్ బాంబే సో వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయడం డ్రాగ్ని అలా అలా అని చెప్పి మనకి ఈ ఇండియాలో కూడా మనకి తిరిగి డ్రాగ్ వచ్చింది నేను ఒకళ్ళు అంటే నేను బెంగళూరులో ఒక డ్రాగ్ ఆర్టిస్ట్ చూసిన తర్వాత మన హైదరాబాద్ కూడా తేవాలి అని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది అంటే అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కూడా మనం అంటే స్టార్ట్ చేయాలనుకుని మీరు మొదలెట్టారు అండ్ ఇలా మొదలుపెట్టిన తర్వాత సో మీకు చుట్టుపక్కల నుంచి కానీ విమర్శలు సో అప్రిషియేట్ చేసే వాళ్ళకంటే వాళ్ళు లేకపోతే ఇలాంటి ఎదురు దెబ్బలు ఎక్కువ తెలియదు అలాంటిది ఏమన్నా మీకు జరిగిందా చాలా అండి ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఆర్టిస్ట్ సర్కిల్లోనే కొంచెం ఆక్వర్డ్ నెన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక క్లాసికల్ డాన్సర్ అనుకోండి ఆల్రెడీ మేల్ క్లాసికల్ డాన్సర్ అంటే ఒక స్టిగ్మా ఉంటుంది ఆ స్టిగ్మాని నేను ఇప్పుడు డ్రాగ్ చేస్తూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ అయింది ఆ ఎక్కువ అవ్వడం కూడా మంచిది ఒక తరంగాన్ని ఎందుకంటే దానివల్ల ఏంటంటే మాకు ఆపర్చునిటీస్ ఎక్కడైతే రావట్లేదు అయితే ఇవ్వట్లేదో దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాం సో ఫస్ట్ డ్రాగ్ షో చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నానో టూ థౌజండ్ నైన్టీన్ జూన్ ఆ టైంలోని ఆ పాటకి ఏమన్నా మాకు ప్లేసులు దొరకలేదు అంటే ఏ క్యాఫేకి వెళ్ళినా లేకపోతే ఏ థియేటర్కి వెళ్ళినా ఏంటంటే ఓహో ఇది చాలా వల్గర్గా ఉంటుంది సొసైటీకి అంత అంటే ఇట్స్ నాట్ ఇన్ సొసైటిల్ టర్మ్స్ అని చెప్పేసి మాకు ప్లేస్లు ఇచ్చేవారు కాదు సో లాస్ట్ కి ఒక ట్వంటీ వన్ ప్లేస్ లో తిరిగిన తర్వాత ఒక ఫ్రెండ్ క్యాఫే ఉండే మనకి పెద్దమ్ తల్లి టెంపుల్ దగ్గర నిర్వాణ స్టూడియోస్ అని చెప్పి సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పడం జరిగింది ఇలా దిస్ ఇస్ అన్ ఐడియా నేను చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మేము ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ మెంబెర్స్ అందరూ ఫ్రెండ్స్ వీళ్ళే వస్తారు అని చెప్పి రాసుకోవడం జరిగింది అలాగని చెప్పి పోస్టర్స్ రిలీజ్ చేయడం సోషల్ మీడియాలోని వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కేమ్ టు ది ఈవెంట్

సో అలాగ వచ్చిన తర్వాత ఏంటంటే నాకు అనిపించింది ఫస్ట్ షోకి మనకి ఇంత రెస్పాన్స్ ఉంటే మెల్లిగా దీనివల్ల నేను చాలా చేయగలిసినవి కూడా ఉన్నాయి సో ఇప్పుడు చాలాసార్లు మనకి కష్టం ఏంటి వస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ అవేర్నెస్ కోసమేనా లేకపోతే సెన్సిటైజేషన్ ఒక నార్మల్ వ్యక్తిగా మనం మాట్లాడలేం ఆ పదాలు గట్రా యూస్ చేయలేం ఎప్పుడైతే నేను డ్రాగ్ అంటే డ్రాగ్ అని ఒక ముసుగు వేసుకుంటున్నానో నాకు ఆ కాన్వర్సేషన్ చాలా ఈజీ అయిపోతుంది నేను వాళ్ళు చెప్పగలుగుతున్నాను అనమాట ఓహో ఇది అంటే జెండర్ ఇది అంటే సెక్షువాలిటీ సో ఐ స్టార్టెడ్ యూజింగ్ దోస్ సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది హైదరాబాద్లో ఓకే అండ్ యూజువల్గా ఇలా క్వీన్గా డ్రాక్ కింగ్గా సో ఇలాంటివన్నీ వింటూ ఉన్నాము అండ్ పూర్వకాలం నుంచే మన శాస్త్రాల్లో కూడా మనం వింటూ ఉన్నాము అర్ధనాది అర్ధనాదీశ్వరులు సో ఇలాంటివి అన్నీ కూడా మీరు చదివే ఉండింటారు సో ఇలాంటి టైప్లో మీరు వచ్చేటప్పుడు సో అంటే మీకు వచ్చిన ఆలోచనలు కానీ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఆలోచనలు కానీ సో ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళు సపోర్ట్ చేశారా లేకపోతే వద్దు అని చెప్పేసి చెప్పడం కానీ అలాంటివి ఏమైనా చేశారా అవును సార్ మంచి క్వశ్చన్ అడిగారు సో నేనేంటంటే మా మా ఫ్యామిలీ ఏమని ఇట్స్ బేసిక్లీ ఆర్ ఫ్రమ్ తెలుగు పీపుల్ కానీ మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళి సెటిల్ అయిపోయాం వెస్ట్ బెంగాల్ మా నాన్నగారు తెలుగు టీచర్ అంటే వెస్ట్ బెంగాల్లో తెలుగు నేర్పిస్తారు సో చాలా స్మాల్ సర్క్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట సో దాంట్లోనే మా నాన్నగారికి ఆల్రెడీ ఆర్ట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అతను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు భాగవత మేళాలు చేసేవారు సో ఆల్రెడీ ఆర్ట్స్లో కొంచెం ఇంక్లినేషన్ ఉంది భరతనాట్యం వరకు అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేది కాదు అంటే క్లాసికల్ డాన్స్ కాబట్టి అదే కానీ నేను వెస్ట్రన్ అంటే డ్రాగ్ అనే పదం ఇంగ్లీష్ అది నేను చేస్తే మళ్ళీ వెస్ట్రన్లా ఉంటుంది సో అదేదో వెస్ట్రన్ ఆర్ట్ ఫామ్ అది కాకుండా డ్రాగ్ మనకి యూజువల్గా ఎప్పుడైనా కనబడితే చాలా సెక్షువల్గా కనబడుతుంది ఎందుకంటే వాళ్ళ వాల్యూస్ ప్రకారం అంటే బెస్ట్ వాళ్ళ వాల్యూస్ ప్రకారం దట్ ఈస్ ఓకే అది నేను ఇండియాకి తీసుకొని రావాలంటే ఐ కాంట్ టు డూ దాట్ నాకు ఆ వెస్ట్రన్ ఐడియాలజీ పక్కన తీసేయాలి ఐ హావ్ టు రీ లుక్ ఇన్ టు మై ఓన్ రూట్స్ అంటే మన సాంప్రదాయం ఏంటో మన రూట్స్ ఏంటో అది మనం చెక్ చేసుకొని అలా ప్రజెంట్ చేయాలి సో ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఫస్ట్ నేను ఫస్ట్ రెండు మూడు డ్రాగ్ పర్ఫార్మెన్స్ చేశాను చేసిన తర్వాత ఏమంటే మా నాన్నగారు ఒక ఏదో ఇంటర్వ్యూ ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసారు చూసిన తర్వాత అడిగారు అనమాట ఏంటిది చేస్తున్నావు అంటే ఇది వేరేగా ఉంది నేను ఇది భరతనాట్యం కాదు ఇట్ సంథింగ్ ఎల్స్ సమ్ అదర్ ఆర్ట్ ఫామ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అయితే నేను ఆ రోజు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత మేము అందరం ఫుడ్ తింటున్నప్పుడు ఒక మరాఠీ మూవీ ఉంది దాని పేరు బాలగంధర్వ బాలగంధర్వాన్ని ఒక యాక్టర్ ఉన్నారు థియేటర్లోని మరాఠీ థియేటర్ అతను స్త్రీ వేషం వేసుకొని ద్రౌపది కానీ లేకపోతే మనకి ఇంకేదైనా క్యారెక్టర్స్ అన్ని చేసేవారు సో అతన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను సో అతని బయోగ్రఫీ మూవీ నేను టీవీలో వేసి మేము భోజనం చేస్తున్నాను అనమాట అదంతా అయిన తర్వాత మా నాన్నగారు చెప్పిన అలాగ అవ్వాలనుకుంటున్నాను హి అండర్స్టూడ్ సో హీ అండర్స్టూడ్ దాట్ ఓకే డ్రాగ్ అనేది కొత్త ఆర్ట్ ఫామ్ దీనివల్ల మనకి తెలియకపోవచ్చు చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు బట్ మా అబ్బాయి అయితే అట్లీస్ట్ తనకి ఒక డైరెక్షన్ ఉంది ఒక విజన్ ఉంది సో హీ విల్ ఫాలో దాట్ అని చెప్పేసి మా ఫాదర్ దాని తర్వాత ఇంకెప్పుడు క్వశ్చన్స్ అడగలేదు ఒకసారి ఐఐటి ఖడ్పూర్ అంటే ఖడగ్పూర్ మన నాన్నగారు మా మదరు ఉంటారు సో ఐఐటీ ఖడగ్పూర్లో ఒకసారి ఈవెంట్ అయితే మా మాము మై డాడ్ ఇద్దరు వచ్చి చూసారనమాట సో ఎలాగుంటుంది ఏంటి అని చెప్పి ఏ పీస్ ఆన్ ఓల్డ్ బాలీవుడ్ సాంగ్స్ సో అది చూసి ది ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఆ అంటే ఆ కాన్వర్జేషన్ చాలా ఈజీగా అయిపోయింది అండ్ దాని తర్వాత రిలేటివ్స్ అంటారా రిలేటివ్స్ ఏంటంటే లోకల్ కాకలు అంటారు సో కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు ఇప్పుడు ఏంటంటే మనం ఒక మన కోర్ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే మనం నా ఇమీడియట్ నాన్న కానీ నా ఇమీడియట్ అక్క కానీ నాకు ఒక సిస్టర్ ఉన్నారు తను కూడా ఇనీషియల్గా కొంచెం అంటే డౌట్ పడ్డాను లేకపోతే అడగడం ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి దాని తర్వాత ఒక ఏదో ఒక ఇంటర్వ్యూ ఏదో చూసిన తర్వాత తనకు కూడా కొంచెం ఐడియా అయ్యింది ఓకే దిస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డూయింగ్ ఫర్ ఫన్ ద రీజన్ ఫర్ దాట్ అని సో ఆ కోర్ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే మనకి ఇంకెవరు ఏమన్నా మనం పట్టించుకోవాలన్నమాట సో ఎందుకు ఇలా అడిగాను అంటే ఒక ప్రాపర్ అథెంటిక్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకోసం అంటే ఇలాంటి టైప్ని ఎంకరేజ్ చేయడం కానీ సో వద్దు సో కొంచెం కట్టు నియమాలు అనేది కూడా ఉంటాయి సో అలాంటి ఫ్యామిలీని మీరు ఒప్పించి ఇలా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అనేది కూడా బోల్డన్ని ఉండే ఉంటాయి సో అందుకోసమే నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చాను అది ఒకటేనంటే నేను డ్రాగన్ కూడాను లైక్ ఐ డోంట్ సీ ఇట్ అస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫామ్ సో నాకు భరతనాట్యం కానీ కూచిపూడి నేర్చుకోవడం వల్లేమో దిస్ మైట్ బి మై అండర్స్టాండింగ్ విత్ డ్రాగ్ ఐ సీ డ్రాగ్ యాజ్ ఆర్ట్ ఫామ్ సో మనకి ఏ ఆర్ట్ ఫామ్ అయినా ఇప్పుడు ఎవరైనా ఏదో ఒక ఆర్ట్ ఫామ్ చేస్తారు మ్యూజికే కానివ్వండి లేకపోతే డాన్స్ కానివ్వండి సో ఆ ఆర్ట్ ఫామ్ లోనే వాళ్ళు అన్ని అన్ని రసాలు వాళ్ళు అందిస్తారు వాళ్ళకి కావాల్సిన నవరసాలు కూడా ఆ ఆర్ట్ ఫామ్ నుంచి తీసుకోగలుగుతారు ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారనుకోండి వాళ్ళకు పాట పాడారు వాళ్ళకి దైవత్వంతో కలవాలనుకోండి గా కలవాలనుకోండి హీ కెన్ డూ దాట్ సో ఐ సీ మై ఆర్ట్ ఫామ్ లైక్ దాట్ లోనే ఐ కెన్ బి స్పిరిచువల్

సపోర్ట్స్ మీ లైక్ హెల్ తను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా కానీ కూడా నా షోస్కి వస్తారు పర్ఫార్మెన్సులు చూస్తారు మా నాన్నగారు కూడా లైక్ హీస్ వెరీ యాక్టివ్ టాకింగ్ అబౌట్ అంటే నేను ఎప్పుడైనా ఏదైనా అచీవ్మెంట్ అవుతా తను చాలా గర్వంగా చెప్పుకుంటారు సో ఆ సెటప్ అయితే ఉంది కానీ ఒక్కటి నేను అంటే నిజం చెప్పాలి ఏంటంటే నా అంత లక్కీ మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే నాకు ఒక పేరెంట్స్ ఉన్నారు నాకు ఒక సిస్టర్ సిబ్లింగ్ ఉంది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి చదువు ఉంది కాబట్టి అదే కానీ చాలాసార్లు ఏంటవుతుందంటే మనకి ఒక సోషల్ రెస్ట్రిక్షన్స్ వల్ల లేకపోతే ఒక ఒక కమ్యూనిటీ వల్ల నాలాగా లాగా ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు సో ఐఎమ్ అవేర్ అబౌట్ దాట్ అంటే ఇది ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఐ నీడ్ టు క్యారీ అండ్ ఐ థింక్ ఐ విల్ టేక్ దాట్ ఆ వెయిట్ నేను పట్టుకునే తీసుకెళ్తాను